హాయ్, వెల్కమ్ టు టాలీ ట్యూబ్. రాక్షసుల్ని సంహరించడానికి దేవుడు యుగానికి ఒక రూపం దాల్చాడు. పాపం పేరుకుపోతూ ఉంటే దాని ప్రక్షాళన కోసం విష్ణుమూర్తి దశావతారాలు ఎత్తాడు. ఇక ఆ అవతారాల్లో ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క విశిష్టత ఉంది. నిజానికి పురాణాలు మనిషి నిలువెత్తు జీవితానికి తార్కాణాలు. ఇకపోతే రాక్షసుని సంహరించడానికి మానవావతారం ఎత్తిన యుగం త్రేతాయుగం. ఈ యుగంలో రావణాసురుడు అనే ఒక మహా గొప్ప రాక్షసుడు దేవుడికి తీటుగా నిలిచాడు. ఇతడు మనిషిలోని అహంకారానికి నిలువెత్తు నిదర్శనం రావణాసురుడు. తన దాకా వస్తే తనని తాను సంహరించుకోవడానికైనా వెనుకాడనంత అహం. ఇక ఆ అహంతోనే తన రాజ్యాన్ని, కొడుకులని, చివరికి ప్రాణాల్ని సైతం వదిలేసిన మహా గొప్ప రాక్షసుడు ఇతడు. రావణాసురుడు గొప్ప మేధావి, బలశాలి మరియు మహాశివుడికి గొప్ప భక్తుడు. ఇకపోతే రావణాసురుడి గురించి చెప్తున్నాను అంటే ఆయన నిర్మించిన రాజ్యం అదే బంగారు లంక, అదే బంగారు లంకగా పిలువబడే శ్రీలంక. ఇక ఈ శ్రీలంకలో రావణాసురుడికి సంబంధించిన ఎన్నో కోటలు, భవంతులు మనకు దర్శనమిస్తాయి. ఇక అసలు ఎవ్వరికి తెలియని మరొక విషయం ఏంటంటే రావణాసురుడి బంగారు లంక గురించి. బంగారు లంకేంటబ్బా అని అనుకుంటున్నారా? చెప్తాను. ఇప్పుడు నేను చెప్పబోయే దాని గురించి మీరు ఎక్కడా విని మరియు చదివి కూడా ఉండరు. ఇక అదేంటంటే రామాయణంలో త్రేతాయుగంలో ఈ రావణాసురుడికి ఒక అందమైన, సుందరమైన బంగారంతో పొదిగిన మహల్ ఉంది. ఈ మహల్ని నిర్మించిన దాని వెనక ఒక అందమైన కథ కూడా ఉంది. ఇక ఆ కథ ఏంటో ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. ఇక ఆ కథ ఏంటంటే శివుడు పార్వతీ అమ్మవారిని పెళ్లాడిన తర్వాత బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి అమ్మవారితో కలిసి ఉండడానికి తనకి ఒక అందమైన మహల్ కావాలని అడుగుతాడు. ఇక మహాశివుడి కోరిక మేరకు బ్రహ్మ ఒక అందమైన, అద్భుతమైన బంగారు మహల్ని ఒక ఎత్తైన పర్వతం మీద నిర్మించాడు. ఇక మహాశివుడు అప్పుడు ఆ మహల్ గృహప్రవేశానికి మహా గొప్ప పండితుడు, పరమ భక్తుడైన రావణాసురుడిని కూడా ఆహ్వానించాడు. ఆ మహల్ని చూసిన రావణాసురుడికి ఎలాగైనా సరే మహల్ని సొంతం చేసుకోవాలన్న ఆశ కలిగింది. ఇంకేముంది, దాన్ని సంపాదించడం కోసం ఘోరమైన తపస్సును ఆరంభించాడు. అతడి తపస్సుకు మెచ్చిన బోళా శంకరుడు రావణాసురుడిని ఏం వరం కావాలో కోరుకోమంటాడు. ఇక వెంటనే రావణాసురుడు ఏమాత్రం ఆలోచించకుండా ఆ బంగారు మహల్ కావాలి అని అడుగుతాడు. ఇక భక్తుల కోరికలను తీర్చడమే కదా దేవుళ్ల పని. వెంటనే దాన్ని వరంగా ఇచ్చేస్తాడు మహాశివుడు. ఇక అలా వచ్చిందే రావణాసురుడికి ఆ బంగారు మహల్. తరువాత త్రేతాయుగంలో ఎన్నో వజ్ర వైడూర్యాలతో ఉన్న ఈ మహల్ని హనుమంతుడు తన తోకతో నిప్పంటించాడు. దాంతో మహలంతా చిన్నాభిన్నమైపోయింది. అయితే త్రేతాయుగంలోని ఆ పర్వతం ఇప్పటికీ శ్రీలంకలో మనకు దర్శనమిస్తుంది. శ్రీలంక నుంచి కొలంబోకి మధ్యలో 200 కిలోమీటర్ల దూరంలో ఒక ప్రదేశం ఉంది. దాని పేరు సిగ్గీరియా. ఆ ప్రదేశంలోనే రావణాసురుడి లంక ఉండేదని, అది అప్పుడే అక్కడే దహనమైపోయిందని అక్కడి ప్రజలు చెప్తూ ఉంటారు. ఇక ఇప్పుడిక ఇప్పటికీ అక్కడ ఆ మహల్కి సంబంధించిన ఎన్నో అవశేషాలు దర్శనమిస్తాయి. ఇక ఆ ప్రదేశాన్ని ఓల్డ్ హెరిటేజ్ సైట్ కింద అక్కడి ప్రభుత్వం గుర్తించింది. అలా బయటపడిందనమాట రావణాసురుడి బంగారు లంక ఇన్నాళ్ళకి. ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. థ్యాంక్ యూ.